తక్షణమే దించి బతుకున్నాడు రండి అని చెప్పేసి ఇంత దుర్మార్గంగా ఈ రోజు ఇక్కడ కూడా ప్రస్తుతం పోలీసులు పరహారగా ఉన్నారు ఎందుకు ఇంత పోలీసుల బందోబస్తు మధ్య మా పిల్లగాని అంత్యక్రియలు జరుగుతున్నాయి ఏమీ మా పిల్లగాని సంపిండ్రా లేకపోతే ఆ పిల్లగాని సచ్చిండ్రా ఎందుకు ఈ సమాధానాలు ఈ ప్రభుత్వం ఇయ్యకుండగా ఇప్పటివరకు ఈ తెలంగాణ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి రొనాల్డోస్ గారి ఇక్కడికి వచ్చి ఏమిటి అని చెప్పేసి ఈ తల్లిదండ్రులకు ఈ తల్లి కడుపు కోతకు సమాధానం చెప్పకుండగా ఎందుకు రావడం లేదు ఎందుకు పోలీసుల బలగాల మధ్య అంత్యక్రియలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ బిడ్డకు న్యాయం జరగాలి ఈ బిడ్డ తల్లికి న్యాయం జరగాలి ఈ బిడ్డ తండ్రికి న్యాయం జరగాలి లేకపోతే మా తల్లిదండ్రులందరం కూడా ఈ రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ నడిగడ్డలో ఉన్నటువంటి గురుకులాల తల్లిదండ్రులందరిని కూడా ఏకం చేసి చలో ప్రగతి భవన్ లేకపోతే రొనాల్డోస్ గారి యొక్క ఆఫీసును ముట్టడి చేసి ఈ తల్లి కడుపు కోతకు కారణమైన ఏ ఒక్కడిని వదిలిపెట్టకుండగా ఈ తల్లి పక్షాన పోరాటం చేస్తాం వంశీ కృష్ణ చచ్చిపోయినట్టు ఇక్కడ ఉన్న ఏ తల్లి పిల్లలు కూడా చావద్దు ఈ రోజు ఈ పిల్లలు చనిపోయినాడు రేపు ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది బిడ్డల తల్లిదండ్రులు తల్లుల పిల్లలు చనిపోతారు దానికి కారణమెవరు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వంశీ కృష్ణ యొక్క మరణానికి బాధ్యత వహించాలి బాధ్యత వహిస్తూ వంశీ కృష్ణ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి వంశీ కృష్ణ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎస్సి కృషి ఇవ్వాలి ఈ చావుకు కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి అలా అదే విధంగా సిపిఐ ఎంక్వైరీ పెట్టాలి ఈ పోస్ట్ మార్టం రిపోర్టు కూడా పబ్లిక్ అందరికి చెప్పాలి లేని పక్షంలో తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం ఈ తల్లి కడుపు కోతకు కారణమైన వ్యక్తులని కటకటాలకు పంపిస్తాం తల్లులారా మీరందరూ కూడా గురుకుల పాఠశాలలకు వెళ్ళండి వెళ్ళి మన బిడ్డలు ఏం చదువుతున్నారు మన బిడ్డలు ఏం తింటున్నారు మన బిడ్డలు ఎవరు బాధ పెడుతున్నారు మన బిడ్డలు ఎవరు కష్టపెడుతున్నారు మన బిడ్డలకు బుక్కులు రాలే మన బిడ్డలకు నోట్బుక్కులు రాలే పెట్టెలు రాలే డస్సులు రాలే ఫుడ్ లేదు పురుగులన్నం నీళ్ళచ్చారు రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లలను ఉరి కొయ్యలకు వేలాడదీస్తుంది ప్రభుత్వాన్ని నిలదీయాలి మన బిడ్డలను మనం ప్రాణాలు కాపాడుకోవాలని మీ అందరికీ నమస్కారం చేస్తున్నా తల్లి మీ యొక్క కడుపు కోతలు ఎవరు తీర్చలేనిది రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తున్నా మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా జై భీమ్.